నిన్నా ధర్మపూర్ నియోజకవర్గంలోని బుగ్గారం మండలంలో బుగ్గారం మండలానికి సంబంధించిన రైతులందరూ కూడా వారి యొక్క పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నమో రామచంద్ర మా బాధలు ఇవ్వాలి చెప్పుకోవాలని చెప్పేసి రైతులందరూ వచ్చి జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై అక్కడే ఉండి రాస్తా రోకో ధర్నాలు ద్వారా వారి యొక్క నిరసనను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చేటువంటి టైంలో ఇవాల పంట పొలాలు ఎండిపోతా ఉంటే రైతుల యొక్క కళ్ళల్లో రక్తం కారుతా ఉంది వారి యొక్క బాధలు పట్టించుకునేటువంటి నాతులు లేడని చెప్పేసి వాళ్ళ ఇవాల రోడ్డెక్కడం జరిగింది ఇవాల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 2014 కంటే ముందు కూడా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి పేరుతో ఇవాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి నియామకాలతో సంబంధం లేదు నీళ్లతో మాత్రమే రైతులకు సంబంధం ఉంది మరి ఇవాల ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఈ బుగ్గ అయితే ఉందో దానికి కూతురేడు దూరంలో ఉంది గోదావరి పరివాహక ప్రాంతానికి ఇవాల ఇక్కడ ఉన్నటువంటి రైతులు గోదావరి పరివాహక ప్రాంతానికి కూతురేడు దూరంలో ఉండి కూడా సాగునీటికి నోచుకోక వాళ్ళ యొక్క పంట పొలాలను ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మేము మా రైతు ప్రభుత్వం రైతుల యొక్క శ్రేయస్సే మాకు ధ్యేయం మా లక్ష్యం అని చెప్తాంది కానీ ఒక పక్క రైతుల యొక్క పొలాలు ఎండిపోతా ఉన్నాయి మేము ఇవాల ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంక్షేమ మంత్రివర్యులు కుప్పలేశ్వర్ గారికి అయ్యా మీరు బుగ్గారం మండలం 2016 లో ఏర్పడినప్పుడు ఇక్కడి యొక్క ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం ఒకటి మర్చిపోయినట్టున్నారు మీకు గుర్తు చేయడానికే మేము ఇవాళ సమావేశమైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని అడగలేదు ఇలా మీరే పిర ఆ రోజు ఇది బుగ్గారం మండలం అనేది కొత్తగా రూపాంతరం చెందింది ఇవాళనే పొడు పోసుకుంటుంది ఈ బుగ్గారం ప్రజలు నన్ను అడగక ముందే మీకు ఒక హామీ ఇస్తున్నా ఏదైతే హామీ ఉందో ఆ హామీ ఏదైతే ఉందో అది ఇంతవరకు నెరవేర్చలేదు ఆ హామీ ఏంటిదంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళు ఏవైతే పంపింగ్ చేస్తున్నారో అక్కడి నుంచి ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి మండలంలోని అక్కపల్లి చెరువు నింపి అక్కడి నుంచి బుగ్గారం మండల కేంద్రానికి జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిని అనుకున్నటువంటి గువ్వకుండు దగ్గర D53లో ఈ నీళ్లను పంపింగ్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి బుగ్గారం మండలం వెలగటూరు మండలం రెండు శస్యశామలు అవుతాయి అని చెప్పేసి మీరే రైతులకు ఒక భరోసా ఇచ్చారు కానీ ఇయల్ల ప్రభుత్వం ఏర్పడి ఈ కొత్త మండలం ఏర్పడి రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డది మండలం ఏర్పడి 5 సంవత్సరాలు దాటినా కూడా ఈ మండల రైతులు ఇంకా కూడా సాగునీటికి నోచుకోలేకపోతున్నారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి గతంలో మీ సాగునీటి మంత్రిగా వ్యవహరించినటువంటి హరీష్ రావు కూడా చెప్పారు ఏమని ఈ కాళేశ్వరం లింకు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్లు ఏవైతే ఉన్నాయో మొదటి నీళ్లు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ముద్దాడిన తర్వాతనే మిగతా జిల్లాలకు పోతాయని చెప్పి చెప్పారు కానీ ఇలా మేము మంత్రి గారికి ఒకటే సవాల్ విసురుతున్నాం నీ నియోజకవర్గంలో కాళేశ్వరం నీళ్లు ఎన్ని ఎకరాలకు మీరు ఇస్తున్నారని చెప్పేసి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ మధ్యకాలంలో మీరు ఎన్ని అవస్థలు చెప్తున్నారంటే ఆ మధ్యకాలంలో ధర్మపురి మండలంలోని నేరేళ్ల గ్రామంలో మీ యొక్క టీవీ ఛానల్లో ఒక రైతును మాట్లాడించారు ఏమని కాళేశ్వరం నీళ్లతోని ధర్మపురి మండలం పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ నేరేళ్ల ప్రాంతం ఈ సస్యశామలం అవుతుందని మాట్లాడారు వాస్తవంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది నిజమని మేము అడుగుతున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ధర్మపురి మండలంలోని నేరేళ్ల గ్రామానికి వస్తున్నాయా మంత్రి గారు మీరు ఒకసారి చూడాలి కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ విషయంలో శ్రద్ధ కనబరిచి మీరు ఇవాళ మీరు ఏదైతే ప్రసార మాధ్యమాల ద్వారా అసత్యాలను అవాస్తవాలను ప్రసారం చేసిరో అదే గ్రామంలో నేరేళ్ల రైతులు ఇవాళ సద్దులు కట్టుకొని వాళ్ళ ఇళ్లకి బియ్యం నీళ్లు తెచ్చుకొని అక్కడ కెనాల్ వాటర్ కోసం అక్కడ వంట వర్క్ చేసుకుని ఇవాళ నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కావాలంటే మీరు రేపు రండి మీకు ఆ పరిస్థితిని చూపిస్తాం అందుకే మీరు ఇంత గొప్ప చెప్పుకుంటున్నారు మా రైతు ప్రభుత్వం అని ఎంతనే మీరు స్పందించి మీకు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా రైతు కావాల్సిందేది ఒక సాగునీరు ఆ సాగునీరు అందించేటువంటి విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఈ ధర్మపురి నియోజకవర్గంలోని ఈ అక్కపల్లి చెరువు ద్వారా గిట్ట మీరు నీరు పంపింగ్ చేసి బుగ్గారం మండల కేంద్రంలో ఉన్నటువంటి D53 ద్వారా అందిస్తే రెండు మండలాలు సస్యశామలం అవుతాయి
ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నీళ్లు ఎక్కడికో రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ పోతే మీరు నిమ్మకు నీరేట్లట్టు చూడడం ఇది సమంజసం కాదు కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నాం రైతుల పక్షాన చెప్తా ఉన్నాం రైతు మేలుకొరకు చెప్తా ఉన్నాం మీరు ఎంటనే స్పందించి ఈ రెండు మండలాలకు సాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మొన్న గత జూన్ లో మే చివరి వారంలో స్టార్ట్ అయినటువంటి వర్షాలు అక్టోబర్ చివరి వారం వరకు కూడా పడ్డాయి ఇంత వర్షపాతం నమోదైనా కూడా ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయి అంటే ప్రధాన కారణం మీ యొక్క నిర్లక్ష్యం అని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి మీరు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం।